వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ బై సానా సతీష్ బాబు ఫౌండేషన్ డేట్ ఫిబ్రవరి 27 and 28. ఇట్స్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. దీంట్లో జాబ్స్ వచ్చి బోత్ ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ అయితే ఉన్నాయి, మనకు ఇప్పుడు కనిపిస్తుంది కదా. అదే దీనికి సంబంధించిన క్లియర్ కట్ డీటెయిల్ జాబ్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి ఐటీలో అండ్ నాన్ ఐటీలో కూడా. ఇప్పుడు నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ నావ్టెక్, కరెంట్ ఓపెనింగ్స్ వాళ్ళ దగ్గర పైథాన్ డెవలపర్ స్కిల్స్, పైథాన్ బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్, నో ఎస్క్యూఎల్, కంప్యూటర్ సైన్స్. వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్యాకేజ్ 4 to 7 LPA. ఇవి కమ్టెక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, C++, HTML, డేటా అనాలిసిస్, 8 LPA ఆఫర్ చేస్తున్నారు. రియల్ పేజ్, VX డిజైనర్, సాఫ్ట్వేర్ డెవలపర్. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ గ్రాఫిక్ డిజైన్, UI UX డిజైన్, వైర్ ఫ్రేమింగ్ ఎక్సెట్రా. 5 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. మినిమమ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ 2, ఫ్రంట్ ఎండ్ కమ్యూనికేషన్స్, HTML, CSS, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. వీళ్ళు కూడా 5 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. నిసమ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్, పైథాన్ డెవలపర్, జావా డెవలపర్, బ్యాకెండ్ డెవలపర్ కింద వీళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ పైథాన్, జావా, సిఎస్ఎస్, ఊప్స్. వీళ్ళు 3.5 to 6.5 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ ప్లే, కరెంట్ ఓపెనింగ్స్ ఇంటర్న్ అండ్ పైథాన్. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, C++, 4.2 ప్యాకేజ్ని ఆఫర్ చేస్తున్నారు. సొనాటా సాఫ్ట్వేర్, AI వెబ్ డిజైనర్. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ పైథాన్, ఊప్స్, కంట్రోల్ సిస్టమ్స్, 6.5 ప్రొవైడ్ చేస్తున్నారు. స్టార్కిన్ సొల్యూషన్స్, ఫుల్ స్టాక్ అండ్ పైథాన్ డెవలపర్, జావా, పైథాన్, HTML, CSS, 1.8 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్స్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. స్కిల్స్ కావాల్సినవి పైథాన్, వెబ్ అప్లికేషన్స్, 4 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. JSK టెక్నాలజీస్, AI డేటా అనాలిసిస్, సి ప్రోగ్రామింగ్, C++, పైథాన్, 1.8 LPA ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా, అంటే ఇప్పుడు పైన ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. ఇక్కడ మనం సాలరీస్ కూడా చూసుకుంటే కనుక 1.8 to 7 LPA వరకు కూడా ఉన్నాయి. చాలా లోయెస్ట్ ప్యాకేజ్ నుంచి హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్నాయి. సో మీరు ఒకసారి ఖచ్చితంగా దీనికి వెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్న కోర్సులో ఖచ్చితంగా వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఐటీ కానీ నాన్ ఐటీలో జాబ్స్లో కానీ ఎటువంటి దానికి కూడా మీరు ఎటువంటి రిటన్ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, వాక్-ఇన్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో పాస్ అవుతున్న వెంటనే మీకు జాబ్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ వేరాస్ నాన్ ఐటీ జాబ్స్లోకి వచ్చినప్పటికీ HDFC బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్లో 100 ప్లేస్మెంట్స్ ఉన్నాయి. వైజాగ్ అండ్ విజయవాడ 50 ప్లేస్మెంట్స్. క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ గ్రాడ్యుయేట్స్, ఓన్లీ మెయిల్ ఇస్తున్నారు. 13,000+ ఇన్సెంటివ్స్, శాలరీ ఉంటుంది. పోలో ఫార్మసీ లిమిటెడ్, ఫార్మసిస్ట్ 50, ఫార్మసీ అసిస్టెంట్ 30, ఫార్మసీ ట్రైనింగ్ 100. దీని క్వాలిఫికేషన్ 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఫార్మసీ. శాలరీ వచ్చి 10,500 to 20,000 per month. ముత్యూట్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్రాంచ్ ఇంటర్ ఎగ్జిక్యూటివ్ 70+, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 30+. దీని క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ గ్రాడ్యుయేట్ ఫుల్ టైమ్, 50% యావరేజ్, స్టైఫండ్ బేస్డ్ డ్యూరేషన్ ఆఫ్ 6 మంత్స్ అండ్ శాలరీ అప్ టు 3 LPA. ఫస్ట్ 6 మంత్స్కి మాత్రం స్టైఫండ్ రూపంలో ఇస్తారు, తర్వాత 3 LPA శాలరీతో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాని తర్వాత డక్కన్ ట్రక్ ప్రైవేట్ లిమిటెడ్, డిప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ 8, ఫుల్ స్టాక్ డెవలపర్ 10, V&M టెక్ 15,000 to 25,000 శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్యారడైజ్ ఫుడ్ కోర్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ మెంబర్స్, హోస్ట్ క్యాషియర్స్ 50, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో ఈ కంపెనీ అయితే ఉంది. సో ఎవరైనా డిగ్రీలు చేసుకోవాలనుకుంటే రాజమండ్రి ఏరియాలో కానీ విజయవాడ ఏరియాలో. సో దీనికి ఎనీ డిగ్రీ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్, మంత్లీ శాలరీ 16,000 to 21,000, యాన్యువల్గా చూసుకుంటే 1,92,000 to 2,52,000 వరకు ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, HDB ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాలర్స్ 100, ఎనీ డిగ్రీ. వీళ్ళు ఇచ్చే శాలరీస్ అయితే 15,500 to 20,000 per month. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను కింద చెప్పిన ఈ వెల్లో కలర్లో ఉన్నాయని కూడా నాన్ ఐటీ జాబ్స్. దీనికి ఐటీ జాబ్స్ కానీ నాన్ ఐటీ జాబ్స్ కానీ దేనికి కూడా
మనకి రిటన్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా మేము ఇంటర్వ్యూస్కి వెళ్తాము. ఇంటర్వ్యూలో పాస్ అవుతే కనుక నెక్స్ట్ ప్రొసెసెస్ అయితే ఏదైతే ఉంటాయి, దీని వెన్యూ వచ్చి శ్రీరస్తు కన్వెన్షన్ నాగేశ్వరరావు గారి వీధి, బెసైడ్ బెస్ట్ హాస్పిటల్, జిల్లా పరిషత్ రోడ్, కాకినాడ. మనం ఆల్రెడీ ఇక్కడ విఎల్ఎస్ఏ డిజైనింగ్ అండ్ ఎండే సిస్టమ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. మొన్న కూడా ఆల్రెడీ చాలా మందికి వెళ్ళారు, చాలా మందికి యూజ్ అయిందన్నారు. అండ్ చాలా బెస్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఫ్రమ్ ద కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్. వీళ్ళు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి శ్రీరస్తు కన్వెన్షన్ నాగేశ్వరరావు గారి వీధి, బెస్ట్ హాస్పిటల్ పక్కన, జిల్లా పరిషత్ రోడ్, కాకినాడ వరకు కూడా మనకి ఫ్రీ బస్ మనకి ఆర్ ఫ్రీ ఆటో కూడా మనకి ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్ 7989763979కి కాల్ చేయండి. అండ్ ఈమెయిల్ info@saranasatishbabufoundation.organization. ఇందాక ఆల్రెడీ మీకు డీటెయిల్ కింద కూడా చెప్పడం జరిగింది. నోట్, దెర్ ఈజ్ నో రిటన్ ఎగ్జామ్, డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇంకోసారి లాస్ట్గా చెప్తున్నాను, వాక్ ఇన్ ఇంటర్వ్యూ బై సాని సతీష్ ఫౌండేషన్స్, డేట్ 27th and 28th, ఎనీ గ్రాడ్యుయేట్స్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్. సో అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి చాలా ఆపర్చునిటీస్ మనకైతే అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఐటీ జాబ్స్కి వచ్చినప్పటికి 1.8 నుంచి అండ్ 7.7 ఎల్పిఏ వరకు ఉంది. అండ్ నాన్ ఐటీ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాకినాడ లొకేషన్ ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అండ్ ఎవరైతే ఇంకా లొకేషన్ మాకు తెలియలేదు అనుకుంటే కింద మేము డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ అడ్రస్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. సో ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో చూడండి. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ అందరినీ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు వీడియో నచ్చితే కనుక, అంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.